మంచి జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు మనం విమెన్ ఎట్ ద క్రాస్, యేసు ప్రభు సిలువ చెంత నిలుచుండిన స్త్రీలను గురించి ధ్యానించుకుందాం. వారు ఏ విధంగా యేసు ప్రభుకి సేవ చేసి సువార్తలో వాళ్ళు సువార్త దీవెనలో పాలు పంచుకున్నారో ధ్యానించుకుందాం. యోహాన్ సువార్త 19:25 చెప్తుంది, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత ఆయన తల్లియు ఆయన తల్లి సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మ మరి మగ్దల మరియమ్మయు ఉండిరి అని వాక్యం చెప్తుంది. ఇక్కడ నలుగురు స్త్రీలను గురించి మరి యోహాన్ చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 27:55-56 మనం చూసినట్లయితే యేసు సిలువ చెంత ఆయనకు పరిచర్య చేయడానికి గలీలియా నుండి వచ్చిన స్త్రీలు ఆయన సిలువ చెంత ఉన్నారని చెప్తున్నారు. ఆ స్త్రీలలో మరి మగ్దల మరియమ్మ, జబదాయి కుమారుల తల్లి మరియమ్మ, యోసేపు యాకోబుల తల్లి మరియమ్మ ఉన్నారు అని వాక్యం చెప్తుంది. అలాగే మరి మార్కు సువార్త 15:47 చూసినట్లయితే అక్కడ కూడా ఈ నలుగురు స్త్రీలను గురించి చెప్తున్నారు. అంటే ఈ మూడు సువార్తల్ని మనం చూసినట్లయితే సిలువ చెంత ఐదుగురు స్త్రీలు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి యోహాన్ పరిచయం చేసిన వ్యక్తి యేసు తల్లి మరియమ్మ. ఎవరి మరియమ్మ అని ఒకసారి చూద్దాం. ఈ మరియ యేసు తల్లి మరియ తల్లి పుట్టుకను గురించి బైబిల్లో చెప్పబడలేదు, కానీ ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే అక్కడ 3:45-50 చెప్తున్నాయి. ఎరుషలేంలో ఇమ్రాను అన్నమ్మలు అనే దంపతులు ఉన్నారు. మరి వారికి సంతానం లేదు. వాళ్ళు ఎరుషలేం దేవాలయంలో మొక్కుకున్నప్పుడు వాళ్ళకి ఒక పాప పుడుతుంది. ఆ పాపని పేరు పెట్టడానికి 8వ రోజు ఎరుషలేం దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జెకార్యా యాజక వృత్తిని చేస్తూ ఎరుషలేం దేవాలయంలో ఉన్నాడు. మరి ఎలిజబెతమ్మ కూడా అతనితోనే ఉండింది. అయితే ఈ అన్నమ్మ జ్వాకింలు మరి హీబ్రూ భాషలో లేదా యూదులు అయితే వాళ్ళని జ్వాకిము అని అంటారు మరియ తల్లిని. మరి ఖురాన్లో అయితే ఇమ్రాన్ అని ఉంటుంది. ఇమ్రాన్కి 100 సంవత్సరాల వయసు, అన్నమ్మకి 98 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ అమ్మాయి పుడుతుంది. ఈ పాపకి పేరు పెట్టడానికి వాళ్ళు 8వ రోజు ఎరుషలేం దేవాలయానికి తీసుకొని వస్తారు. అప్పుడు జెకార్యా ఎలిజబెతమ్మలు దేవాలయంలో ఉన్నారు. వీళ్ళు ఈ జెకార్యా ఎలిజబెతమ్మలు మరి అన్నమ్మ జ్వాకింలకి బంధువులు కాబట్టి ఎలిజబెతమ్మ వీళ్ళకి ఎదురు వెళ్ళి అక్క అంటూ అన్నమ్మ గారి చేతిలోంచి పాపను తీసుకుంటుందంట. తీసుకొని ఎరుషలేం దేవాలయంలో బలిపీఠం మీద పెట్టి ఏం పేరు పెడతారక్క పాపకి అని అడుగుతుందంట. అప్పుడు వెంటనే అకస్మాత్తుగా అక్కడ దూత ప్రత్యక్షమై ఈ పాప పేరు మిరియా, అంటే ఖురాన్ ప్రకారం అన్నమాట మిరియా. ఈ పాపని సైతాను తాకడు, దేవుని చేతిలో ఈ పాప గొప్పగా వాడబడుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడంట.
వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు ఆ సంఘటనకి. మరి దూత సూచించినట్టుగా అమ్మాయి పేరు మరియా అని పెడతారు. ఆ తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తారు. వాళ్ళు మొక్కుకున్న ప్రకారం 3 సంవత్సరాలకి యెరూషలేములో దేవాలయంలో ఈ చిన్న పసిపాప మరియను దేవుని సేవకు అప్పజెప్తారు. ఈ మరియా 3 సంవత్సరాల వయసు నుంచి దేవాలయంలో పెరుగుతూ తనకంటే పెద్దగా వయసులో పెద్దగా ఉన్న స్త్రీలకి సహాయం చేస్తూ దేవాలయాన్ని ఊడుస్తూ, మరి వేద పండితులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు, పాత నిబంధన బోధిస్తున్నప్పుడు, యూదులు పాత నిబంధనని తనక్ అని పిలుస్తారనమాట, అది బోధిస్తున్నప్పుడు ఒక మూల కూర్చుని ఆ వేద గ్రంథాలన్నీ వింటూ హృదయంలో దాచుకుని మనసులో మననం చేసుకుంటూ ఉండేదంట. 14 సంవత్సరాల వయసు వరకు ఆ మరియా అనే అమ్మాయి దేవాలయంలో పెరుగుతుంది. మరి 14 సంవత్సరాల వివాహ వయసు వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు జ్వాకిం అన్నమ్మగారులు మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేయాలని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. వాళ్ళ ఇల్లు ఇప్పటికీ కూడా యెరూషలేములో బెత్సయిదా కోనేటి వద్ద ఉన్నది. ఆ ఇంటి మీద, అన్నమ్మ జ్వాకింల ఇంటి మీద ఇప్పుడు సెయింట్ యాన్స్ అనే చర్చిని కట్టి ఉన్నారన్నమాట. అయితే ఈ అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుంది యోసేపు అనే వ్యక్తితో. యోసేపు వయసు గురించి బైబిల్లో లేదు, కానీ వీళ్ళకి నిశ్చితార్థం జరిగేది బైబిల్లో ఉంటుంది. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వీరి గురించి ఉంటుందన్నమాట. మరి ఆ అమ్మాయి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకంటే వయసులో చాలా పెద్దగా యోసేపుతో అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరిగిన తరువాత మరి దేవదూత గాబ్రియేలు దూత ఈ మరియా అనే అమ్మాయి దగ్గరికి నజరేతులో ఉన్నప్పుడు వస్తాడు. ఇప్పటికీ కూడా నజరేతులో వారి ఇల్లు ఉంది, దాని మీద చర్చి కట్టారు, చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అని అనమాట. 14 సంవత్సరాల వయసున్న మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని చెప్తారు. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గ్రీటింగ్స్ టు యూ, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గాడ్ ఈజ్ విత్ యూ. అమ్మాయి గాబ్రియేలు దూతను చూసి భయపడుతుంది, కానీ దూత చెప్తాడు, అమ్మా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాలి. తండ్రి దేవుడు యాకోబు సింహాసనాన్ని, తండ్రి దేవుడు యాకోబు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని నీ కుమారునికి ఇస్తాడు. అతడు తరతరములు యాకోబు సంతతిని పరిపాలిస్తాడు, అతని పరిపాలనకు అంతమే ఉండదు అని. అప్పుడు ఆమె అంటుంది, ఎలా, ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి అంటుంది, ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరగను కదా అని. అప్పుడు పరిశుద్ధ ఆత్మ నీ పైకి వస్తాడు, ఆ పరిశుద్ధ ఆత్మ ప్రభావంలో గర్భం ధరిస్తావు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా, చూడు మీ పిన్ని ఎలిజబెత్ అమ్మ ఇప్పుడు గర్భం ధరించి 6 మాసములైనది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి 2 చేతులు జోడించి, నేను ఏలిన వారి దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తానికి తనని సమర్పించుకుంటుంది 14 సంవత్సరాల వయసులో. ఆ తర్వాత ఆమెని బైబిల్లో ఎక్కువ చెప్పకపోయినా ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ అమ్మాయి గురించి చెప్పినా ఆ అమ్మాయి సేవక రూపం దాలుస్తుంది. గర్భం ధరించిన తాను, 6 నెలలు గర్భం ధరించిన తన పిన్ని ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి 3 మాసాలు సేవ చేసి, పిన్నికి సేవ చేసి బాబు పుట్టే వరకు ఉండి వచ్చేస్తుంది. మరి ఆ తర్వాత యోసేప్తో తనకి వివాహం జరుగుతుంది. మరి గర్భం ధరించిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి యోసేపు ముందు ఇష్టపడకపోయినా అప్పుడు దూత కలలో కనబడి యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపు నిద్ర నుంచి మేల్కొని ఆ మరియని తన భార్యగా స్వీకరిస్తాడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చూడొచ్చు. వారికి శారీరక సంబంధం లేదు అని మత్తయి 1:25 చెప్తూ ఉంది. మరి పరిశుద్ధ కన్యకగా, దేవుని తల్లిగా ఆమె దేవుని చిత్తాన్ని చేస్తుంది. 30 సంవత్సరాలు దేవుని కుమారుణ్ణి పెంచుతుంది, దేవునికి తల్లి అవుతుంది, యేసుప్రభుకి తల్లిగా ఉంటుంది. సిలువ మార్గంలో తను యేసుప్రభుతో పాటు తన కుమారునితో పాటు ఉండి ఆ కుమారుని బలపరుస్తుంది, సిలువ చెంత నిలబడుతుంది. అంతేకాదు కుమారుడు శిష్యులందరికీ చెప్తాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తని బోధించండి అని. అయితే వారు పరిశుద్ధాత్మని పొందడానికి వారికి తల్లిగా ఉండి
వాళ్ళు పరిశుద్ధాత్మ పొందే వరకు వారితోనే ఉంటుంది. అందుకే అపొస్తల కార్యాలు 1:14లో ఆమె శిష్యులందరితో కలిసి ఆమె కూడా పరిశుద్ధాత్మ కొరకు మేడపై గదిలో ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. దేవుని చేతిలో ఒక పరిశుద్ధమైన పాత్రగా వాడబడిన మరియా స్త్రీలందరికీ కూడా ఆదర్శనీయురాలు. అందుకే యేసు సిలువలో వేలాడుతూ మూడో మాటగా చెప్తాడు, ఇదిగో మీ తల్లి, నా తల్లిని మీ తల్లిగా ఇస్తున్నాను. మీ తల్లి ఎలా దేవుని చిత్తం చేసి దేవుని తల్లి ఏ స్థానానికి వచ్చిందో మీరు కూడా ఆమెను అనుసరించండి అని స్త్రీలందరికీ ఒక మంచి ఆదర్శంగా ఇస్తున్నారు. ఒక పల్లెటూరి పిల్ల దేవుని తల్లి ఏ స్థానానికి ఎదిగింది. ఆమె మూడు మాటల్లో చెప్పాలంటే తన దేహాన్ని దేవుని ఆలయంగా మార్చింది. మరి తాను, తన భర్త యోసేపు, మరియా ఇద్దరూ కలిసి వారి కుటుంబాన్ని దేవుని ఆలయంగా మార్చారు. అందుకే దేవుని కుమారుడు 30 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వసించగలుగుతాడు. అంతటి పరిశుద్ధ వాతావరణాన్ని వాళ్ళు ఆ ఇంట్లో నెలకొల్పారు. అలాగే తన కుమారుణ్ణి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని కట్టడానికి పంపించిన మహనీయురాలు మరియా, యేసు తల్లి, మనందరి తల్లి. ఇంకా రెండవ శ్రేణి గురించి మనం ధ్యానించినట్లయితే, యోహాను 19:25లో యేసు సిలువ చెంత ఆమె తల్లియో, ఆ తల్లి యొక్క సోదరి మరియమ్మ ఉంది. మరి మనం మత్తయి సువార్త 27:56లో చూస్తే ఈ మరియ తల్లి యొక్క సోదరి చెల్లెలు పేరు చెల్లెల్ని మత్తయి ఏమని చెప్తున్నాడంటే యోసేపు యాకోబుల తల్లి. అంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇద్దరి పేర్లు యాకోబులు ఉంటాయి. ఈ యాకోబు చిన్న యాకోబు అల్ఫాయి కుమారుడు లేదా యాకోబు పత్రిక రాసినటువంటి వ్యక్తి అన్నమాట. ఈ యాకోబు మరియ తల్లికి చెల్లెలు కుమారుడు కాబట్టి వీళ్ళిద్దరూ అక్కజెల్లెల పిల్లలు కాబట్టి ఒకేలాగా ఉంటారు. అందుకే యూదా ఇస్కారియేతు గెస్సెమని తోటలో ఆ ఇద్దరిలో పొరపాటు పడకుండా ఉండడానికి యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ చిన్న యాకోబు అచ్చు యేసుప్రభులాగా ఉంటాడనమాట పోలికల్లో. మరి ఆమె తన అక్కయ్య కుమారుడు యేసుప్రభుకి సేవ చేయడానికి తన కుమారునిచ్చింది. అంతేకాదు ఆమె కూడా యేసుప్రభుకి సేవ చేసింది. మీరు లూకా సువార్త 8:2-3 వచనాలు చూసినట్లయితే యేసుప్రభు గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకి, పట్టణ పట్టణానికి సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు అతనితో పాటు అతని శిష్యులు మరియు అనేక దయ్యాల నుంచి, రోగాల నుంచి విముక్తి అయినటువంటి స్త్రీలు, అలాగే 7 దయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి, 7 దయ్యముల నుంచి విడుదల పొందిన మగ్దల మరియా మరియు వారి నిత్యావసరములలో తోడ్పడుతున్న స్త్రీలు కూడా వాళ్లతో ఉన్నారు. ఆ స్త్రీలే ఈ 5 స్త్రీలు అన్నమాట. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భోజనాలు చూసుకోవాలి, వాళ్ళ బట్టలు చూసుకోవాలి, మరి అనేక అవసరాలు వాళ్ళ వసతి చూసుకోవాలి. కనుక ఈ స్త్రీలందరూ కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారన్నమాట. అలాంటి ధన్యురాలు ఈ చిన్న యాకోబు తల్లి మరియమ్మ. మరి యేసు సిల్వ చెంత ఉన్న మూడో స్త్రీ పేరు మరియమ్మ. ఆమె క్లోఫా భార్య. ఎవరి క్లోఫా? యేసు ప్రభుకి 12 మంది అపోస్తులు, 72 మంది శిష్యులు ఉన్నారని లూకా 10:1 చెప్తుంది. ఈ 72 మంది శిష్యుల్లో ఒకరు క్లోఫా. మరి క్లోఫా ఎక్కడున్నాడు? లూకా సువార్త 24:18లో ఇద్దరు శిష్యులు యేసుప్రభు పునరుత్థానం తర్వాత ఎమ్మావు వెళ్తూ ఉన్నారు. యెరూషలేం నుండి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ యేసుప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయనని సిలువ వేశారు, 3వ రోజు లేచాడు, పునరుత్థానుడయ్యాడు, సమాధి ఖాళీగా ఉంది, మరి మగ్దల మరియమ్మకి ఇలా కనపడ్డారు, అనేక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేసి మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు క్లోఫా అంటాడు, నీకు తెలీదా, నువ్వు కొత్తవాడా ఏంటి, యెరూషలేంలో ఏం జరిగిందో తెలియలేదా, నజరేయుడైన యేసుని సిలువ వేశారు, సమాధి చేశారు ప్రధాన అర్చకులు యూదులు, కానీ ఆయన లేచాడు, ఆయన శిష్యులకు కనపడ్డాడు, అలా అని మాట్లాడుకుంటూ వెళ్తారు. మరి యేసుప్రభు వాళ్ళకి రొట్టె విరిచినప్పుడు వాళ్ళిద్దరు గుర్తిస్తారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒక వ్యక్తి క్లోఫా. లూకా సువార్త 24:18లో ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు యేసుప్రభు సేవ సువార్త చేస్తున్నారు. తన భర్త యేసుప్రభుతో ఉండి సువార్త బోధిస్తూ ఉండగా ఆమె
మరి శిష్యులందరికీ వంట చేస్తూ అవసరాలు తీరుస్తూ ఉంది అన్నమాట. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా యేసు ప్రభు సువార్త సేవలో సహసేవకులుగా ఉన్నారు. మరి దంపతులందరికీ ఆదర్శనీయం. ఇప్పుడు నాలుగో వ్యక్తి చూద్దాం, మగ్దల మరియమ్మ. ఈమె గురించి ముందుగా లూకా సువార్త 8:2 ఉంటుంది. యేసు ప్రభు గ్రామ గ్రామానికి వెళ్ళి సువార్త బోధిస్తున్నప్పుడు అతనితో పాటు అతని శిష్యులు మరి రోగ విముక్తి పొందిన స్త్రీలు 7 దయ్యముల నుండి విడుదల పొందిన మగ్దల మరియ ఉండెనో అంటున్నారు. అంటే తల అనే గ్రామం కఫర్నామ్కి 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ కఫర్నాము పేతురు వాళ్ళ ఊరు. ఈ పేతురు వాళ్ళ ఇంట్లోనే యేసు ప్రభు ఎప్పుడు ఉండేవాడు అనమాట. అయితే ఆయన కఫర్నాము నుండి చాలా ప్రక్కన ఉన్న ఊరని మగ్దలకు వెళ్ళినప్పుడు ఈమె దయ్యం పట్టిన ఈమెను చూశాడు మరియని. అప్పుడు యేసు ప్రభు ఆమె నుంచి 7 దయ్యాలు వెళ్ళగొడతాడు. 7 దయ్యాలు చెప్తారు కదా, ప్రైడ్, యాంగర్, జెలసీ, గ్రీడీనెస్, లస్ట్, లేజినెస్, గ్లటనీ అని చెప్పేసి. మరి 7 దయ్యాల నుంచి విడుదల ఆమె పొందుతుంది. మీరు దయ్యం పట్టిన వాళ్ళని చూస్తే గెరాసేన్ దగ్గర గొలుసులతో బంధింపబడి సమాధిలో ఉంటారు. మరి వస్త్రాలు సరిగ్గా ఉండవు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. మగ్దలాకి వెళ్ళగానే అలా ఉన్న ఆమెను చూసి యేసు ప్రభు జాలిపడి ఆమెకి రోగ విముక్తి, దయ్యాల నుంచి విముక్తి చేస్తాడు. ఎప్పుడైతే ఆమెకి విముక్తి కలుగుతుందో ఆ యేసు ప్రభుతోనే ఉండి ఆయన సేవ చేస్తూ తన జీవితాన్ని గడుపుకుంటుంది ఈ మగ్దల మరియ. ఆమె యేసు ప్రభుతోనే ఉంది అని చెప్పి లూకా చెప్తూ ఉన్నాడు. మరి యేసు సిలువ చెంత ఆమె ఉంది అని యోహాన్ చెప్తున్నాడు, యోహాను 19:25. మరి మార్క్ ఏం చెప్తున్నాడు, అందరికంటే ముందుగా సువార్త రాసింది మార్కే, ఆయన ఏం చెప్తున్నాడంటే మార్కు సువార్త 16:9 యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత మొదటగా మగ్దల మరియమ్మకు దర్శనమిచ్చెను అని పునరుత్థాన సందేశాన్ని మగ్దల మరియమ్మతో మొదలు పెడుతున్నాడు. ఆయన సువార్త సేవలో మరి దయ్యం పట్టిన ఆమె, ఎక్కడో వెనుకాలుండే ఆమె పునరుత్థాన సందేశం వచ్చేసరికి మొట్టమొదటగా ప్రభు ఆమెకి కనబడతాడు. అంటే ఆయన పునరుత్థానమైన తర్వాత ఈ లోకంలో మొదటి స్థానాన్ని, పేతురు కంటే మొదటి స్థానాన్ని పొందినటువంటి ఆమె. యేసు సిలువ చెంత ఉంది. అంతేకాదు యోహాను 20:1 ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియ మరియు కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆయన దేహమును అభిషేకించుటకై యేసు సమాధి వద్దకు వెళ్ళుచుండిరి. అంటే మగ్దల మరియ వేగోనే లేచి స్త్రీలందరినీ తీసుకొని రండి వెళ్ళి ఆయన దేహాన్ని మనం అభిషేకిస్తామని చెప్పి ఆమె స్త్రీలను తీసుకొని వెళ్తుందన్నమాట. సమాధి దగ్గరికి వెళ్ళడానికి కనీసం 3 గంటలు పడుతుందంట యెరూషలేం నుండి. అంటే 3 గంటల సమయానికి లేచి అక్కడికి వెళ్ళేసరికి 6 అయిపోయింది. అప్పుడు అక్కడ వెళ్ళేసరికి సమాధి రాతిని ఎవరు తొలగిస్తారు అని అనుకుంటారు, కానీ వెళ్ళేసరికి ఆ రాయి తొలగించబడి ఉంటుంది. అప్పుడు ఆమె అయ్యో ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారని మళ్ళీ నగరంలోకి పరిగెత్తుకొని వచ్చి పేతురు యోహాన్కి చెప్తుంది, మీరు రండి రండి, ఇంకా ఇలాగే ఉన్నారు, సమాధి రాయి ఎవరో తొలగించారు, ప్రభు లేరు అని చెప్పి. అప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి లోపలికి వెళ్ళి చూస్తారు. చూసి సమాధి ఖాళీగా ఉండడం చూసి మళ్ళీ తిరిగి నగరానికి వెళ్ళిపోతారు. కానీ ఆమె మాత్రము సమాధి ద్వారం యొద్దనే కూర్చుండి ఏడ్చుచుండెనో. అప్పుడు ఏడుస్తూ ఉంది, కొంచెంసేపు ఏడ్చి మళ్ళీ తిరిగి నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళాను, అక్కడ చూశాను, సమాధి దగ్గర ద్వారం దగ్గర నిలబడి వెనక్కి తిరిగి చూస్తే ఆయనను ఉంచిన చోటు కనబడుతుంది. నేను ఊహించుకుంటూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ దృశ్యాన్ని నాకు చూపించారు. ఆమె సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది, ఏడు పాపి మళ్ళీ తిరిగి చూస్తుంది, ఖాళీగా ఉంది మళ్ళీ ఏడుస్తుంది అన్నమాట. అలా ఏడ్చి తిరిగి చూడడం, అలా చూడడంలో ఒకసారి చూసినప్పుడు యేసు ప్రభు తల దగ్గర ఆయన తలకి చుట్టిన బట్ట ఉంది. ఆ తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు, ఇద్దరు దేవదూతలు ఉంటారు. ఆ ఇద్దరు దూతలు ఆమెను చూసి అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నా ప్రభుని ఎవరు తీసుకొని వెళ్ళారు, ఆయన ఎక్కడుంచారో నాకు తెలీదు అని ఏడుస్తుంది. ఆమె అలా దూతలతో మాట్లాడి ఇటు తిరిగేసరికి ప్రక్కన ఒక వ్యక్తి ఉండడం చూస్తుంది. అప్పుడు ఆయన కూడా అడుగుతాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, అంటే ఆమె అంతగా ఏడుస్తుందన్నమాట వెక్కిళ్ళతో.
అయ్యా నా ప్రభుని ఎవరు తీసుకొని వెళ్ళారు, ఆయనని ఎక్కడుంచారో చెప్తే నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే ఆయన తోటమాలిలాగా ఆమెకు కనబడ్డాడు. ఒకవేళ చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నాడేమో. అప్పుడు ఆయన మేరీ మేరీ అని పిలుస్తాడు. ఆయనను చూసి ఆమెకు అనుకోలేదు, కానీ ఆ పిలుపులోని తీయదనాన్ని చూసి గుర్తుపట్టి ఆనందం పట్టలేక రబ్బుని అని ఆయనను తాకబోతుంది. రబ్బుని అంటే గురువా అని అర్థం హీబ్రూ భాషలో. ప్రభువా అని పిలవగానే ఆమెకి ఎంతో సంతోషం ప్రభుని చూడగానే. అప్పుడు ప్రభు చెప్తాడు, మేరీ నేను పునరుత్థానుడై తిరిగి లేచానని వెళ్ళి పేతురుకి మిగతా శిష్యులకి చెప్పు, వాళ్ళు నన్ను గలిలీయాలో కలుసుకోమని చెప్పు అని చెప్తాడు. అప్పుడు మేరీ పట్టలేని సంతోషంతో వెళ్ళి శిష్యులకు చెప్తుంది, పేతురుతో చెప్తుంది, ఇదిగో నేను యేసు ప్రభుని చూశాను, మీరు సమాధి దగ్గరకు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ నేను అలాగే కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దూతలు కనపడ్డారు యేసు ప్రభు సమాధి చేసిన చోట, తల దగ్గర కాళ్ళ దగ్గర ఒకరు. వాళ్ళు కూడా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. తర్వాత ప్రభు కూడా నన్ను, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. నేనేమో ఆయనను తోటమాలి అనుకున్నాను, కానీ ఆయన నన్ను అప్పుడు పిలిచారు మేరీ అని. ఆ ప్రేమ, ఆ స్వరంలోని ప్రేమను చూసి నేను ఆయనను కనుక్కొని ఆయన పాదాల మీద పడబోయాను, కానీ నన్ను ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళి పేతురుకి ప్రత్యేకంగా చెప్పు, ఎందుకంటే పేతురు అంత తొందరగా నమ్మడు కదా, కనుక పేతురుకి తక్కిన శిష్యులకి చెప్పు నేను లేచానని చెప్పు, నన్ను గలిలీయలో కలుసుకోమని చెప్పు అని చెప్పారు, నేను చూశాను నేనే సాక్ష్యం అని చెప్తుంది ఆమె. చూడండి, యేసు ప్రభు పునరుత్థానుడైన యేసు ప్రభుని చూసి మొదటిసారిగా చూసే భాగ్యాన్ని పొందినటువంటి అతి భాగ్యవంతురాలు ధన్యురాలైన శ్రీ మగ్దలేన మరియా. ఆ భాగ్యం పేతురుకి యోహానికి కలగలేదు. నేను అనుకున్నాను చదివేటప్పుడు, పేతురు యోహాను సమాధి దగ్గరకు వచ్చారు, ఒకవేళ వాళ్ళ యేసు ప్రభు కనబడి ఉంటే, కానీ కనబడలేదు. ఎందుకంటే యేసు ప్రభు హృదయాల్ని చూస్తాడు. పేతురు హృదయం కంటే, యోహాను హృదయం కంటే మగ్దలేన మరియ హృదయం యేసు ప్రభుని ఎక్కువగా కోరుకుంది. కనుక ఆయన హృదయ వాంఛలు తీర్చి ఆయన ఆమెకే కనబడ్డాడు. మరి పునరుత్థాన సందేశంలో ఆమె మొదటి స్థానంలో ఉంది. అలాగే మరి మనం ఐదో శ్రేణి చూస్తే, ఆమె చివరిదే కానీ అంత తక్కువైన ఆమె కాదు. ఆమె పరిచయమే చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. జబదాయి కుమారుల తల్లి మత్తయి సువార్తలో 20:20 చూస్తున్నాం. యేసు ప్రభు తన మరణాన్ని గురించి చెప్తాడు, నన్ను పట్టించబోతున్నారు, నన్ను సిలువ వేయబోతున్నారు, కానీ నేను తిరిగి లేస్తానని చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభు చెంతకు వచ్చి మోకరించి, అయ్యా నాదొక మనవి అంటుంది. ఏమా చెప్పు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, నీవు పరలోక రాజ్యంలో, నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీవు నీ సింహాసనం మీద కూర్చుంటావు కదా, అప్పుడు నా ఇద్దరు కుమారులలో ఒకరు నీ కుడి ప్రక్కన, ఒకరిని ఎడం ప్రక్కన కూర్చోవాలి. అప్పుడు యేసు ప్రభు ఆమె కోరికను చూసి సంతోషించిన, ఆమె అజ్ఞానాన్ని చూసి ఆయన కొంచెం నవ్వి ఉంటాడు. తెలిసి తెలియక మాట్లాడుతున్నావు అని అనుకుని ఉంటాడు. కానీ అక్కడ 12 శిష్యులు ఉంటారు యేసు ప్రభు దగ్గర. అప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈమె వచ్చి, ఇదో ఒకరు నీ కుడి ప్రక్కన, ఒకరు నీ ఎడం ప్రక్కన కూర్చోవాలి, నా ఇద్దరు కొడుకులు అని అడుగుతుంది, అప్పుడు మిగతా శిష్యులకి కోపం వచ్చింటుంది. కానీ అతి శ్రేష్టమైన దాన్ని దేవుని దగ్గర కోరుకున్నటువంటి మంచి తల్లి, ఈ లోకంలో నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అని అడుగుతారు. కానీ పరలోకంలో యేసు ప్రభు కుడి ఎడమల కూర్చునే భాగ్యాన్ని నా పిల్లలకి దయచేయని, అతి శ్రేష్టమైన దాన్ని, పరలోక సంబంధమైన దాన్ని కోరుకున్న మంచి తల్లిగా ఈ సలోమి అమ్మ ఉందన్నమాట. ఆమెని సలోమి అమ్మ అని ఒక రచయిత పరిచయం చేసిన జబదాయి కుమారుల తల్లి అని అంటున్నారన్నమాట. ఈ జబదాయి కుమారులే యోహాను యాకోబు. మార్కు సువార్తలో 1:18 18వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, యేసు ప్రభు గల్లియా సరస్సు తీరమున నడుచుచూ వలవేసి చేపలను పట్టుచున్న పేతురును అతని సోదరుడు అంద్రియను చూచెను.
వారిని చూసి యేసు నన్ను అనుసరింపుడు అనగానే వారు తమ వలలను పడవలను అచ్చటనే వదిలి యేసును అనుసరించిరి. ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అచ్చట తమ తండ్రితో వలవేసి చేపలను పట్టుచున్న యాకోబు యోహాన్లను చూసి నన్ను అనుసరింపుడు అనగానే వారు తమ తండ్రితో జీతగాళ్లతో వలలను పడవలను విడిచిపెట్టి యేసును అనుసరించిరి అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ముందుగా ఎన్నుకున్న ఈ నలుగురు శిష్యులన్నమాట. ఈ నలుగురిలో పేతురు, అంద్రియ మొదటి వాళ్ళు, మరి యోహాను, యాకోబు రెండో వాళ్ళుగా ఉంటున్నారు. అన్నదమ్ములు కూడా వీళ్ళిద్దరు. జబదాయి ఎవరు అని అంటే అతనికి చాలా పడవలు ఉన్నాయి. పేతురు అయితే పేదవాడు, ఒకే పడవ. ఇద్దరు అన్నదమ్ములు కలిసి మరి చేపలు పట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో అత్తమ్మ ఉంటుంది, కుటుంబాన్ని పోషించుకోవాలి. కానీ జబదాయి అలా కాదు, చేపల వ్యాపారం చేసేవాడు. ఇంకా అన్న కైఫలకు ఎండు చేపలు ఆయన సప్లై చేసేవాడు. చాలా పెద్ద వ్యాపారి, చాలా ధనవంతుడు. అయినా కూడా తన కుమారులు యేసు ప్రభు పిలవగానే వెళ్తుంటే వాళ్ళని ఆపలేదు. ఆయన యేసుప్రభు సేవకి తన శిష్యులని, తన ఇద్దరు కుమారులను ఇచ్చాడు. అప్పుడు తన డబ్బు ఆస్తి అంతా ఏం చేసుకుంటాడు? ఆమె తల్లి ఈ సలోమి అమ్మ తను అడుగుంటుంది, అయ్యా ఇద్దరు బిడ్డలు ప్రభు సేవలో వెళ్ళారు, నేను కూడా వెళ్ళి వాళ్ళకి భోజనాలు అవి చూసుకుంటాను. అప్పుడు సరే వెళ్ళు అని భార్యను పంపించాడు. మరి జబదా ఏం చేస్తాడు? తన డబ్బంతా కూడా యేసుప్రభుకి శిష్యులకి ఖర్చులకి ఇచ్చాడనమాట. అలా అంత మంచి కుటుంబంగా ఉండింది. మరి మంచి కోరిక ప్రభు నుంచి కోరుకుంటుంది. ఈ సలోమి అమ్మ తెలిసి అడిగిందో తెలియక అడిగిందో, నా ఇద్దరు కుమారులు నీ కుడి ఎడమలు ఉండాలి యేసయ్య అంటే, అమ్మా నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా తల్లి అని ప్రభు అడుగుతారు. తెలుసు అని ఆమెకు చెప్పిన, అయితే ఆ ఇద్దరు వైపు ప్రభు చూస్తాడు. అమ్మ ప్రక్కనే ఉంటారు యోహాను, యాకోబ్. మరి మీరు నా కుడి ఎడమలు కూర్చోవాలని అడుగుతున్నారు కదా, అయితే మరి నేను తాగే శ్రమల పాత్రలో నుంచి మీరు కూడా తాగుతారా? తాగుతామని ఇద్దరు చెప్తారు తెలియకుండానే. కానీ వాళ్ళు చెప్పినట్లుగానే అందరి శిష్యుల్లో ముందుగా చంపబడింది ఈ సలోమి అమ్మ పెద్ద కొడుకు యాకోబు. అపోస్తుల కార్యాలు 12:2 హెరోదు రాజు ఈ యాకోబుని కత్తితో చంపిస్తాడు. అతి ధనవంతుడైనటువంటి జబదాయికి పుట్టినటువంటి కుమారులిద్దరూ యేసు ప్రభుతో పాటు ఎక్కడంటే అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు కొరకు ముందుగా చంపబడ్డాడు ఈమె ముందు కొడుకు, పెద్ద కొడుకు. చిన్న కొడుకు యోహాన్ చివరి వరకు జీవిస్తాడు. వృద్ధుడుగా 100 వయసు వచ్చినప్పుడు బైబిల్లో చివరి గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని రాస్తాడు. పరలోక మహిమ అంతా కూడా యేసు ఆయనకి చూపిస్తాడు. మరి పద్మాసు దీవిలో 100 వయసు ఉన్నప్పుడు దర్శన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని ఆయన రాస్తాడు. ఆయన ఒక్కడే న్యాచురల్గా చనిపోతాడు, అంటే స్వాభావికంగా చనిపోతాడనమాట. మిగిలిన వాళ్ళు చంపబడతారు. తన కుమారుడు, చిన్న కుమారుడు 5 గ్రంథాలని రాస్తాడు. యోహాను సువార్త, ప్రకటన గ్రంథం 3 లేఖలు రాస్తాడు. అన్నిటికంటే ఎక్కువగా అతి ప్రియమైన శిష్యుడుగా మరి గడరా భోజనంలో ప్రక్కన కూర్చొని యేసు గుండెల మీద అనుకుంటాడు. ఎంతో ప్రియమైన శిష్యుడు కనుకనే యేసు ప్రభు తన ప్రియమైన తల్లిని పేతురుకి కానీ ఇంకొక శిష్యుడికి అప్పచెప్పకుండా సిలువ చెంత కూడా ఆయనే ఉంటాడు. యోహాను ఆయనకి తన తల్లిని అప్పగిస్తాడు. నా తల్లి, నీ తల్లి యోహాను, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని బాధ్యతను అప్పగిస్తాడు. ఈ తల్లులందరూ కూడా తమ ఆస్తిని, పిల్లల్ని, తమ జీవితాల్ని యేసుప్రభు సేవలో అర్పించి యేసుప్రభుతో పాటు పరిశుద్ధ గ్రంథంలో చిరస్థాయిగా ఉండిపోయారు. వాళ్ళందరూ మనందరికీ కూడా ఆదర్శనీయం. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీ సువార్త సేవలో అనేక మంది స్త్రీలను మీ సేవ కొరకు అభిషేకించారు, పిలిచారు. మరి ఇప్పుడు మేము కూడా మీ సిలువ చెంత ఉన్న స్త్రీలలాగా మీ సువార్త సేవలో పనిచేసే కృప మా అందరికీ దయచేయమని మీ పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 666-6260 6, 9848-0
24640-9959-670-994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగల. మా అడ్రస్: సిస్టర్ జసింతా రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్, 5,29,000.